తెలుగు చిత్ర పరిశ్రమలో బడా నిర్మాణ సంస్థల్లో ఒకటి మైత్రి మూవీ మేకర్స్. 2015లో స్థాపించిన ఈ సంస్థ శ్రీమంతుడు సినిమాతో చిత్రాలను నిర్మించడం ప్రారంభించింది. తర్వాత జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన వంటి చిత్రాలతో మంచి సక్సెస్ సాధించారు మైత్రి అధినేతలు నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచలి. ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థకు సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో షాకింగ్ విషయాలు వెల్లడైనట్టు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ లో సోదాలు చేసిన ఐటీ అధికారులు తాజాగా కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది. మైత్రి సంస్థలోకి 700 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చినట్టు ఐటీ శాఖ గుర్తించిందని సమాచారం. అవి తొలుత ముంబై కేంద్రంగా ఉన్న కంపెనీకి బదిలీ అయినట్టు అధికారులు నిర్ధారిస్తున్నట్టు సమాచారం. అనంతరం ఆ డబ్బును 7 కంపెనీలకు తరలించినట్టు ఐటీ శాఖ గుర్తించింది. వాటి నుంచి మైత్రి మూవీ మేకర్స్ కి పెట్టుబడుల రూపంలో వచ్చినట్టు గుర్తించామని అధికారుల సమాచారం. ఈ వ్యవహారంలో పలువురు హీరోలను ఆదాయ పన్ను శాఖ అధికారులు విచారణకు పిలుస్తారని తెలుస్తోంది. ఇప్పటికే చెల్లింపులు జరిగిన ఇద్దరు బడా హీరోల ఖాతాలను ఐటీ అధికారులు పరిశీలించినట్టు సమాచారం. హీరోల రెమ్యునరేషన్ కూడా ఈ సంస్థ హవాలా పద్ధతిలోనే చెల్లించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు ఆయా హీరోలను విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం. ఓ బాలీవుడ్ దర్శకుడికి మైత్రి సంస్థ హవాలా ద్వారా 150 కోట్ల రూపాయలు చెల్లించినట్టు ఐటీ అధికారులు వెల్లడించారు. తాజాగా ఈ సంస్థ తీస్తున్న సీక్వెల్ మూవీ హీరోకి కూడా హవాలా రూపంలో చెల్లింపులు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో విచారణ కొనసాగించే కొద్దీ రాను రాను ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతోందనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిజానిజాలు తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే మరి.